అందరికీ నమస్కారం. స్త్రీలు భగవంతునికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు? భగవంతునికి సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు. తమ 8 అంగాలను అనగా వక్షస్థలము, నుదురు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 కనులు భూమిపై ఆంచి నమస్కరించవచ్చును. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారము చేయాలనుకున్నప్పుడు ఉదరము నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చేయటం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది. అందుకే ఇతిహాసాల్లో, ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్లపై ఉండి నమస్కరించాలని చెప్పారు. ఇంకా చేయగలిగితే నడుం వంచి ప్రార్థించవచ్చు. అంతేకాని స్త్రీలు భగవంతుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని అంటారు.